ముంబై నటి కాదంబరి జెత్వాని నుంచి సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించేందుకు, తిరిగి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించేందుకు హైకోర్టు నిరాకరించింది. ల్యాబ్ కు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ వేసిన అనుబంధ పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నో చెప్పింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, అందులో ఉన్న డేటాను యథాతథంగా భద్రపరచాలని, ఇదే కోర్టులోని మరో న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేసింది. పిటిషనర్తో పాటు ప్రాసిక్యూషన్ వాదనలు పరిగణలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అనుబంధ పిటిషన్పై ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ఉత్తర్వులు ఇచ్చారు. కుక్కల విద్యాసాగర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసులు సీజ్ చేసిన కాదంబరి మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్న డేటాను పరిశీలించేందుకు, తిరిగి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామని, డేటాను పరిశీలించిన అనంతరం నివేదికను సీల్డ్ కవర్లో ట్రయల్ కోర్టు లేదా హైకోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్న డేటాను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని, సీజ్ చేసిన పరికరాలను జెత్వానికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని వాదించారు. దీనిపై అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పిటిషనర్ ఆందోళన, ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, అందులో ఉన్న డేటాను భద్రపరచాలని, ఇదే కోర్టులోని మరో న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారని అన్నారు. వేరెవరో ప్రయోజనాలు కాపాడేందుకు అనుబంధ పిటిషన్ వేశారన్నారు. ఇదే కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని, అనుబంధ పిటిషన్ వేయడం సరికాదని అన్నారు. జెత్వాని నుంచి సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రస్తుతం పోలీసుల వద్దే ఉన్నాయని తెలిపారు. దర్యాప్తులో భాగంగా వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వెనక్కి తెప్పించాలని తెలిపారు. వాటిని జెత్వానికి అప్పగించబోమని కోర్టుకు స్పష్టంగా చెప్పామన్నారు. కాదంబరి జెత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో తనకు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కుక్కల విద్యాసాగర్ వేసిన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు ఈ నెల 16కి వాయిదా వేసింది. ప్రస్తుత పిటిషన్ తేలే వరకు ట్రయల్ కోర్టులో ఉన్న కస్టడీ పిటిషన్ను విచారించాలని, బలవంతం చేయకుండా సంబంధిత కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సూచించాలని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు జెత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్ని, విజయవాడ అప్పటి ఏసీపీ హనుమంతరావు, దర్యాప్తు అధికారి సత్యనారాయణ, న్యాయవాది ఇంకొళ్లు వెంకటేశ్వరులు వేసిన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. పోలీస్ అధికారుల తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ జెత్వానిపై కేసు నమోదు, దర్యాప్తు విషయంలో పోలీసులు చట్ట నిబంధనల మేరకే నడుచుకుంటున్నారని తెలిపారు. జెత్వానిపై నమోదైన కేసు విచారణ పెండింగ్లో ఉందని, పోలీసులు ఇంకా చార్జ్షీట్ దాఖలు చేయలేదని తెలిపారు. ఆ కేసు పెండింగ్లో ఉండగానే జెత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చెల్లుబాటు కాదన్నారు. ఒకవేళ ఆమెపై తప్పుడు కేసు పెట్టినట్లు నిరూపితమైతే బాధ్యులైన అధికారులపై సంబంధిత కోర్టు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. పిటిషనర్ల తరపు వాదనలు ముగియడంతో ప్రాసిక్యూషన్ బాధితురాలు జెత్వాని వాదనల కోసం విచారణ గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ ఉత్తర్వులు ఇచ్చారు.